కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2020 సంవత్సరం బహుశా గురజాల చరిత్రలో నిలబడిపోయే సంవత్సరంలాగా మిగిలిపోవాలనేదే మా ఆకాంక్ష. అనుకున్నవన్నీ కూడా పెద్ద పెద్ద పథకాలు, విద్యా వైద్యం కొరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజు, అవసరమైతే ప్రైవేట్ వాళ్ళ చేత ఇంజనీరింగ్ కాలేజు ఈ నియోజకవర్గంలో స్థాపించాలి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో నెలకొల్పితే యావత్ పార్లమెంటు నియోజకవర్గానికే నడిబొడ్డులో ఉంటుంది, పల్నాడు ప్రజలకి సేవలు అందిస్తుంది. గురజాల నియోజకవర్గం 4 మండలాలకి నడిబొడ్డున ఉంటుంది. త్వరలోనే మరి అటువంటి భూమిని సేకరించడానికి కూడా చర్యలు చేపడతాం. అలాగే ఇంజనీరింగ్ కాలేజీని కూడా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ముందుకొస్తే మన పిడుగురాళ్ల దగ్గర ప్రాంతంలోనే ఇప్పటికే గమనించాం 4-5 ఎకరాలు. ఆ 4-5 ఎకరాల్లో వాళ్ళ చేత స్థాపనకి కృషి చేయటం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం మంచినీళ్ళు. 72 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ నియోజకవర్గంలో తాగడానికి కృష్ణా నీళ్లు లేవంటే మనం బాధపడాలా? లేదు, ముందుకు పోయి ఆ నీళ్ళ వచ్చేటట్టు చర్యలు చేపట్టాలా అనేదే ఇప్పుడు మా మీద కర్తవ్యం. తప్పకుండా వాటర్ గ్రిడ్ ద్వారా కానివ్వండి, లేదు మున్సిపాలిటీ ఫండ్స్ ద్వారా కానివ్వండి, పిడుగురాళ్ల పట్టణంతో సహా నియోజకవర్గంలో అన్ని గ్రామాలకి తాగునీటి ఇవ్వడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది. వచ్చే సంవత్సరంలో ఏప్రిల్ నెల కన్నా ముందే ఈ చర్యలుంటాయి. అంతేకాదు, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన మంచినీటి ప్రాజెక్ట్ నుంచి ఒక్క బిందె నీళ్లు కాదు కదా, ఒక చుక్క నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు గత పాలకులు. ఎవరైనా కానీ విఫలం చెందారు. కానీ మా ఒత్తిడి వల్ల, మా ప్రయత్నం వల్ల, మా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల త్వరలోనే దాని ద్వారా తాత్కాలికంగా ఎందుకంటున్నానంటే ఆ స్కీము మనం పర్మనెంట్గా వాడుకోలేని పరిస్థితి మున్సిపాలిటీది. ఆ వాటర్ స్కీమ్ని పర్మనెంట్గా వాడుకోవాలంటే దాదాపు నెలకి 15 నుంచి 20 లక్షల కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. అందుకే గ్రావిటీ ద్వారా బుగ్గవాగు నుంచి కొత్త స్కీము తేడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ తాత్కాలికంగా ఈ స్కీమ్ ద్వారా కూడా మంచినీళ్ళు ఇవ్వాలి. గత పాలకులు విఫలమైనంత మాత్రాన మనం చేతులు ఎత్తేయాల్సిన అవసరం లేదు. అదే ప్రాజెక్ట్, అదే కంపెనీ, అదే అధికారులు మారింది. కేవలం పార్టీ అధికారంలో మారింది, ఎమ్మెల్యే మారారు, ముఖ్యమంత్రి మారాడు. మా ఒత్తిడి వల్ల తప్పకుండా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం వచ్చే నెలలోనే, జనవరి మాసంలోనే పిడుగురాళ్ళకి మంచినీళ్ళు ఇట్టేటట్టు ప్రయత్నం చేస్తాం. మరొక ముఖ్యమైన అంశం మన నియోజకవర్గంలో సొంత ఇళ్ళు లేని వాళ్ళ పట్టాలు ఇవ్వటం. ఈరోజు ఒక కళ ప్రతి పేదవాడికి, పెద్ద పెద్ద కళలేం కాదు, భార్యాబిడ్డలతో హాయిగా ఉండాలని, అన్నం పెట్టుకోవాలని, బాగా చదివించుకోవాలని, మెరుగైన వైద్యం అందించాలని. అలాగే మరొక కళ ఏంటంటే సొంత ఇళ్ళు ఉండాలి. మీరే చూస్తున్నారు ఈరోజు పిడుగురాళ్ళ పట్టణంలో ఒక సామాన్య కూలికి పోయే వ్యక్తి సొంత ఇళ్ళు కొనుక్కునే పరిస్థితులు లేవు. మరి ధరలు అంత పెరిగిపోయినాయి. అందుకే వచ్చే సంవత్సరంలో మొత్తం నియోజకవర్గంలో పిడుగురాళ్ళ, గురజాల, దాచేపల్లి పట్టణాలతో సహా మొత్తం నియోజకవర్గంలో దాదాపు 15,000 నుంచి 20,000 మందికి ఇళ్ల పట్టాలనుకోండి. పిడుగురాళ్ళ వంటి పట్టణాల్లో అపార్ట్మెంట్స్, ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ కింద అపార్ట్మెంట్సో, ఇలాగ 20,000 మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతుంది. ఇలా విద్యపరంగానేమో మరి ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, వైద్యపరంగానేమో బ్రహ్మాండమైన మెడికల్ హాస్పిటల్, మంచినీళ్లు ప్రతి ఇంటికి, ఇందాక నేను చెప్పినట్టు సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ళు, రోడ్లు, డ్రైన్లు. 59 గ్రామాల్లో మరి ఈ సంవత్సరమే, వచ్చే ఏప్రిల్ కల్లా సుమారు 55 కోట్లతో రోడ్లు, 30 కోట్లతో డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టం చేస్తాం. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో, నేను చెప్పేది 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది 54 కోట్లు సిమెంట్ రోడ్లకి, 14 కోట్లు డ్రైన్లకి ఖర్చు పెట్టారు. రెండూ కలిపి 68 కోట్లు 5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే మేము కేవలం ఈ 1 సంవత్సరమే 55+30 85 కోట్ల రూపాయలు రోడ్లకి, డ్రైన్లకి ఖర్చు పెడతాం. ఒక పక్కా ప్రణాళికతో పోతున్నాం. వచ్చే 3 ఏళ్లలో ఈ సంవత్సరంతో కలుపుకొని
అంటే దాదాపు 19, 20, 21, 22 22 ఎండాకాలానికల్లా గురజాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు పూర్తి చేయాలనేదే మా సంకల్పం. తప్పకుండా ఇవన్నీ పూర్తి చేయడానికి ప్రజల సహకారం కావాలి, దేవుడు ఆశీస్సులు కావాలి. ఒక మంచి పాలన ఏదైతే మేము ఎలక్షన్ అప్పుడు చెప్పామో ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. గురజాలని గుండెల్లో పెట్టుకొని చూపెడతాం, అభివృద్ధి చేస్తాం. అలాగే పిడుగురాళ్ళకి ఈ సంవత్సరంలో బైపాస్ రోడ్డు పూర్తి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తాం, 2020 సంవత్సరం చివరికల్లా బైపాస్ రోడ్డు పూర్తి చేసి పిడుగురాళ్ళ మరి ఏదైతే ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటుందో పట్టణం, తప్పకుండా ఆ సమస్యకి పరిష్కారం వెతుక్కుంటాం. అలాగే జానపాడ్ రోడ్డు బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడానికి ఏప్రిల్ తర్వాత మంత్రి గారు హామీ ఇచ్చారు, దానికి కూడా నిధులు సమకూర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం.